తన కళతో వరంగల్కు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువచ్చిన స్వరమాంత్రికుడు నేరెళ్ల వేణుమాధవ్ అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్స్ లో నేరెళ్ల వేణుమాధవ్ 87వ జయంతి సభలో ఆయనకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎంఓ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వందలాది కళాకారులు వేణుమాధవ్ శిష్యులు చేసిన మిమిక్రీ అందరినీ ఆకట్టుకుంది. ఏం చేయాలి? నువ్వేం చేసావో చెప్పు. నువ్వేం చేసావు? ఇలాగే పబ్లిక్ గార్డెన్లో కలుస్తావు, లేదంటే ఏ రైల్వే స్టేషన్లో కలుస్తావు, ఏం అవుతావు, లేదంటే ఓ నేర్చి వెళ్ళిపోతావు. క్యారియర్లు క్యారియర్లు పట్టుకొని ఓ తిరుగుతుంటావు తప్ప అమ్మ బెట్ట అన్నా తినే అమ్మ జీవితం. నేరెళ్ల వేణుమాధవ్ గారిని తమ కుటుంబ పెద్దగా తమ ఇంటి పెద్దగా భావించే రాష్ట్ర వ్యాప్త ప్రపంచ వ్యాప్త మిమిక్రీ కళాకారులందరికీ కూడా ఒక శోకమే, ఒక లోటే, తీర్చని లోటు. ముఖ్యంగా వరంగల్ కళా సాంస్కృతిక ప్రజలకి, కళా సాంస్కృతిక బంధువులందరికీ కూడా ఒక పెద్ద దిక్కు కోల్పోయిన అనుభూతి ఉంది. వరంగల్ అనగానే గుర్తొచ్చేది నేరెళ్ల వేణుమాధవ్ గారు కూడా. అంటే తమదైన ముద్ర వేసుకున్నారు మొత్తం మీద. ఎక్కడి నుంచి వచ్చారు, ఏ మూల నుంచి వచ్చారు, ఏ వెలుగుల నుంచి వచ్చారు, మొదటి అడుగు జాడ ఎక్కడిది అన్నప్పుడు ఖచ్చితంగా, స్పష్టంగా, విస్పష్టంగా, సుస్పష్టంగా వారు ప్రతి సందర్భంలో కూడా నేను ఓరుగల్లు బిడ్డని, నేను వరంగల్కి చెందిన వాడినని ప్రతి వేదిక మీద ప్రతి సందర్భంలో కూడా చెప్పుకోవడం ద్వారా వరంగల్కి వారి ద్వారా వివిధ అంతర్జాతీయ వేదికల మీద ఒక ప్రత్యేక కావ్యాలు రచించే పాల్కుడికి ఆనాడరా తెలంగాణ ప్రగతి బాటలు తీసరా. తెలంగాణలో తెలుగు సాహిత్యంలో ప్రాచీన కాలం నుంచి కూడా మనకు కనిపించే అనేక సాహిత్య ప్రక్రియలకు శ్రీకారం చుట్టినవాడు పాల్కురికి సోమన. మొట్టమొదటి శతకం పుట్టింది వరంగల్లో. మిమిక్రీ అని అంటే మిమిక్రీకి పర్యాయపదంగా వర్ధిల్లిన వాళ్ళు నేరెళ్ల వేణుమాధవ్ గారు. చాలా నిజంగా ఒక అధ్యయనం చేయాల్సిన జీవితం ఆయనది. వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అని మన వాళ్ళందరూ రకరకాల పాఠాలు చెప్తుంటారు. పర్సనాలిటీ డెవలప్మెంట్గా పాఠంగా చెప్పవలసిన జీవితం వేణుమాధవ్ గారి జీవితం అని నా అభిప్రాయం.